హలో ఫ్రెండ్స్, ఎలా నా పేరు మనీ, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఎజెన్సీ చూడగా. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవుతుంటే కింద రెడ్ కలర్ క్లిక్ చేసి దాని పక్కన బెల్ అకౌంట్ చూద్దాం. మన ఛానల్ వచ్చే లెక్స్ మన ఛానల్ వచ్చే లెటెస్ట్ నోటిఫికేషన్ ముందుగా పోతాం. సో ఫ్రెండ్స్, చుట్టూ లేకుండా అయితే టాపిక్ లోకి వచ్చేస్తాం. మనం చూసుకోవచ్చు యూట్యూబ్ లో, మనమైతే యూట్యూబ్ బయట స్టూడియోలోకి వెళ్ళాం కానీ మనకి పైన అయితే ఒక మెసేజ్ అయితే కనిపిస్తుంది, యువర్ సబ్స్క్రైబర్స్ మీ డిక్రీస్ ఇన్ సమ్ డేస్ అని చెప్పి. మనకి ఇట్లా కదండి, అట్లానే మీ ఛానల్ లో సబ్స్క్రైబర్స్ తగ్గిపోతే అయితే మీకు కంగారు పడిన అవసరం లేదు. మనకైతే యూట్యూబ్ అయితే మనకు ఒక అనాలిసిస్ అయితే మనకు చేస్తుంది. ఇదేంటంటే మనకి మన ఛానల్ లో ఫేక్ సబ్స్క్రైబర్స్ కానీ పెయిడ్ సబ్స్క్రైబర్స్ కానీ మనం బయట నుంచి ట్రాఫిక్ ద్వారా సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నాం. మనం చూసుకోవచ్చు టెలిగ్రామ్ లో మనకి 1000 రూపీస్ కి ఎన్ని సబ్స్క్రైబర్స్ అని, మనకి 2000 రూపీస్ కి సబ్స్క్రైబర్స్, 100 రూపీస్ కి సబ్స్క్రైబర్స్ అయితే టెలిగ్రామ్ లో అమ్ముతారు. అట్లా మనం డబ్బులు కట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న స్పామ్ సబ్స్క్రైబర్స్ కానీ, లేదంటే మనకి రెగ్యులర్ సబ్స్క్రైబర్ ఉంటారు, అంటే ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకుని ఆ అకౌంట్ ని మనకి కొన్ని అనివార్య కారణాల వల్ల అకౌంట్ అయితే సస్పెండ్ అవ్వడం కానీ, లేదంటే వాటిని యొక్క వైవి ఆ అకౌంట్లు ఇరెగ్యులర్ గా వాడకుండా వదిలేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, అట్లా ఎన్న అకౌంట్ నుంచి వచ్చే సబ్స్క్రైబర్స్ అయితే యూట్యూబ్ అయితే తీసేయబోతుంది. అట్లా మన ఛానల్ అయితే కొన్ని ఒక 1 వీక్ లో అయితే మన ఛానల్లో కొన్ని సబ్స్క్రైబర్స్ అయితే మనకు తగ్గబోతున్నారు. ఇట్లా సబ్స్క్రైబర్స్ తగ్గిపోతుంటే ఉన్నటువంటి మీరు అయితే కంగారు పడిన అవసరం లేదు. ఇది మనకి యూట్యూబ్ లో చూసిన ఒక అప్డేట్. ఇది అఫీషియల్ గా అయితే యూట్యూబ్ అయితే మనకి వాళ్ళ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. మీరు ఒక క్రియేటివ్ అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.